పోతే అప్పుడు రాముడు బయలుదేరి బయంతే విమానం పిలుస్తాడు అది మన మనసులో అనుకుంటానే పుష్పభిమానం వస్తుందనమాట వచ్చిన తర్వాత అది మృతపాలని ఆ యొక్క తైల ధ్వనిలో నూనెలో ఏదో పెడతాగా త్రైధ్వనిలో ఆ యొక్క కలియవరము చెడిపోకుండా పెట్టమని లక్ష్మణునికి వాళ్ళకి తమ్ముళ్ళకి ఆదేశిస్తాడు వాళ్ళ త్రేయ తైల ధ్వని భర్తపరుస్తాడు వాటి నుంచి మరి రాముడు వెతుక్కుంటా పోతాడు అనమాట అప్పుడు శుభలచ్చన శుభలచ్చన సంపన్నుడి శ్రీరాముడు ఆ నర నరీరం తీవ్రంగా తపస్సు నచ్చున్న ఒక తాపసుని చూసిన ఎక్కడ ఇది డెబ్బై ఐదో సర్గలో పద్నాలుగో శ్లోకంలో చూపెట్టాడు తస్మిన్ సరసి తస్యంతం తాసనం సుమహ తపహ దదర్శ రాఘవ శ్రీమాన్ లంబమానస అధోముఖం అంటే శుభలచ్చిన సంపన్న శ్రీరాముడు ఆ సరసీ సరసి సరస్ తీరమునకు తీవ్రంగా తపస్సు ఒక తాపస్సుని చూసాను ఆయన తప చూసాను తాపస్సు అనుకున్నాడు ఆ తపస్సు అధోముఖుడై వేలాడుచుండను అధోముఖంగా తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు తర్వాత పదే స్వేకంలో ఈయన రాముడు ఏమంటాడు నిష్ఠాగరిష్ఠుడా నీవు ఎంత ధన్యుడవు ఆడికి పొగుడుతున్నాడు ఆయన ఎంత ధన్యుడు తపో వృద్ధుడా తప అంటే ఆయన మనిషి యుద్ధుడు కాదు తపోవృద్ధుడు అంటే తపస్సు చేత వృద్ధుడు అనమాట అంటే తపస్సులు అంతా ఆరితేనవాడు వాడు తప వృద్ధుడా నీ జన్మ ఎట్టిది ఏ జాతి వాడవు ఈ నీ జన్మ ఎట్టిది నీ ఏ జాతి వాడవని లేదు నీ జన్మ ఎట్టిది నీ శక్తి సామర్థ్యములు దృఢమైనవి కుతూహలంతో నిన్ను ఇట్లు అడుగుచున్నాను నేను దశరథ కుమారుడను ఆయన ఆయన చేస్తున్నాను చేస్తున్నానట నా పేరు శ్రీరాముడు నీవు తీవ్రమైన ఇట్టి తపస్సు ఎందులకై ఆచరించుచుంటివి నీవు కోరుకోచున్న ఆ వరం మీది స్వర్ణభోగములు కావాలనా లేక వాటి కంటే మించినవా ఇంతకు ఇంతకు ఉన్నతమైన ఇంతకును అన్నీ ఇంతకును ఇన్న నిమిత్తమై ఇంతటి తపస్సులకు పూనుకుంటువి ఎందుకు ఇంత తపస్సు ఇంత ఉన్నతమైన తపస్సు పూనుకున్నావు తపస్ ఈ విషయంలో నేను వినకూరుచున్నాను అని అక్కడ ఈ పద్మ పద్నాలుగో శ్లోకం నుంచి డెబ్బై నాలుగో డెబ్బై ఐదో అధ్యాయంలో పద్నాలుగు శ్లోకం పదిహేడు శ్లోకాలు అడుగుతాడు అనమాట ఇక్కడ మన ఇంపార్టెంట్ డెబ్బై ఆరో సరిగలకు వస్తే ఇంపార్టెంట్ ఎందుకు రాముడు చంపాల్సి వచ్చింది అనేది ఇక్కడ చెప్పాడు ఇక్కడ ఒకటో శ్లోకం నుంచి తీసుకుంటే మనము ఆ శ్రీరాముడు పలికిన వచనములు విన వినమట అధోముఖుడై ఆ తపస్సి అట్లే ఉండను ఆ ఆ యొక్క తప ఆ తపస్సి అదోము కూడా అట్లే మాట్లాడుతున్నాడు ఆయన తపస్సు బయటికి రాలేదు ఆ తపస్సు చేస్తూనే రాముతో మాట్లాడుతున్నామట అదోము కూడా ఆ తపస్సు అట్లే ఉండి ఇట్లు నిడివాను ఇదా ఇలా ఇలాగ చెప్పాడనమాట ఇది వన్ టూ త్రీ శ్లోకాల్లో ఉండదు మహాయశస్వినైన శ్రీరామ నేను శూద్దజాతి ఎందు జన్మించిన వాడను అని చెప్తున్నాడు అంటనే ఇప్పుడు శూద్రుడిని చంపాలనే శ్రీరామునికి ఉద్దేశం ఉంటే వెంటనే కత్తి తీసి చంపేవాడు అర్థమైందా క్లారిటీ వచ్చింది కదా శూద్రుడు తపస్సు చేసిన క్లారిటీ వచ్చింది కదా శూద్రుడు తపస్సు చేసిన వాడు చంపాలని వచ్చింది వచ్చింది కాబట్టి వెంటనే చంపాలా అక్కడ వెంటనే సూద్రుడు చంపింటే ఆడు రాముడు శూద్రుడు తపస్సు చేయడానికి ఇష్టం లేదు అనొచ్చు అక్కడ ఏమంటున్నాడు శ్రీరామ నేను శూద్ర జాతి అని జన్మించను నా పేరు శంభూకుడు ఈ శరీరముతోడిని దివ్యత్వమును పొందుకూర్చున్నాను చాలా మంది ఏమంటారు అంటే శరీరంతో తపస్సు చేసినానికి లేదు తన శరీరంతో స్వర్గానికి పోవడానికి లేదు ఈయన ఆ విధంగా కోరుకున్నాడు కాబట్టి శ్రీరాముని చెప్పినట్టు లేదు చాలా మంది శరీరంతో స్వర్గానికి పోయినారు ధర్మరాజు కూడా పోయినాడు శబరి శబరిగూడ పోయింది అట్లా పోయినారు అది కాదు రీజను ఇక్కడ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు చూడు శ్రీరామ శూద్రుడనైన శూద్రుడనైన నేను దేవలోకమును జయింపదలసి ఇట్టి ఉగ్ర తపస్సును పూనుకోటి ఇది ఇంపార్టెంట్ ఇది నాలుగు సార్లు అనర్లైజ్ చేసుకోవాలా శూద్రుడనైనా నేను దేవలోకమును జయింపదలిచి ఇట్టి ఉగ్ర తపస్సును పూనుకొంటిని కొట్టిని చూడు ఆయన దురుద్దేశం దేవలోకాన్ని జయించాలని తపస్సు చేస్తున్నా అంట అంటే శ్రీరాముడు కూడా వైష్ణవ అవతారమే కదా కాబట్టి నీ నీ లోకంలో నిన్ను జయించడానికి నేను తపస్సు చేస్తున్నా అంటున్నాడు మెయిన్ మీనింగ్ ఆడ శ్రీరాముని మీద కూడా దండెత్తడానికి రెడీగా ఉన్నాడు అప్పుడు అప్పుడు ఏం చేయాలి శ్రీరాముడు ఊరికే ఉండాలి సరే నువ్వు అట్లే చేయండి అప్పుడు అప్పుడు ఆ పలుకులు నా పలుకులు నిజము అది కూడా మళ్ళీ దృఢంగా చెప్తున్నా నా పలుకులు నిజము ఆ సూద్రుడు ఇట్లు మాట్లాడుతుండగానే రఘురాముడు నిర్మలమైన కాంతులతో మిరమిట్లు గొలుపుతున్న కడ్గమును వరుణి తీసి అతని శిరస్సు ఖండించను అనే విషయము దేవలోకాన్ని జయించదలిచిన నేను తప్పేస్తు అంటేనే చంపాడు కానీ సూద్రుడు తప్పచేస్తుంటే అక్కడికి చంపు సూద్రుడు తప్పటి నేను చంపుతానని రాముడు ఎక్కడ చంపలేదు అక్కడ అక్కడ మీనింగ్ అడ సూద్రుడు తప్పని సూద్రుడిని చెప్పిన రాముడు ఏమో స్పందించలేదు వింటానే ఉన్నాడు ఎప్పుడైతే నేను దేవలోకాన్ని జయింపదలిచి ఇక్కడ క్లియర్ నా మూడో శ్లోకం క్లియర్ గా ఉంది నమిత్యాహం నమిత్యాహం వది రామ దేవలోక దేవలోక జిషియా సూద్రాం విద్ది విద్ధి తప ఉగ్ర సమాస్థితం దేవలోక జిగీషియా దేవలోకాన్ని జయించే దానికోసం తపస్సు చేస్తున్నా అన్నప్పుడు రాముడు కత్తిదీసి చంపాడు అది విషయము చంపుకొని ఎందుకు చంపడానికి ఈ పాయింట్ పట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇది పట్టుకోకుండా దేవలోకంలో బుందీతో స్వర్గాన్ని బోలం చేశాడు అందుకు చంపాడు తర్వాత ఆ శంభుకుడు శుద్ధుడు కాబట్టి తపచి చంపాడు యుగదరం ప్రకారం చంపాడు ఇవన్నీ రీజన్స్ చెప్పుకుంటూ వస్తున్నారు మెయిన్ ఇది దేవలోకానికి ఏంటంటే నీ మీదే యుద్ధానికి చేయాలని నేను తప్పని చేస్తున్నాను దాని మీనింగ్ ఆయన కూడా శ్రీరాముడు కూడా విష్ణు అవతారమే కదా తెలుసా ఇంకా అస్సలు రామాయణాన్ని సినిమాలో ఏది చూపిస్తే అదే కరెక్ట్ అనుకుంటున్నారు జనాలు ఆ ఇప్పుడు శ్రీరామ సీతాస్వామివారం లేదు రామాయణంలో వాల్మీకి రామాయణంలో అది రావణాసుడు అక్కడ వచ్చినట్లు ఆ రావణాసుడు ఆ యొక్క విల్లు ఎత్తలేక కింద మీద పడేసుకుంటే రాముడు చిన్న ఎత్తినట్లు ఇవన్నీ చూపెట్టి ఆ నాటకీయత రెట్టి కట్టించారు సినిమాల్లో అది యాక్చువల్లీ తాతకిని మన శూర్పణకు ముక్కుచోలు కోసిన తర్వాత శూర్పణకు వెళ్ళి రావణాసుని చెప్పేదాకా రాముడు అనేవాడు ఉన్నాడని రావణాసు తెలీదు తెలీదు ఫస్ట్ యుద్ధంలో ఫస్ట్ రోజే ఒకరికొకరు చూసుకున్నారు అంతవరకు రావణుడు రావణాసురుడు ఒకరికొకరు చూసుకుని తెలియదు కానీ మన సినిమాలో ఏం చూపించారు సీతా స్వయంవరం ప్రకటించారు స్వయంవరానికి వచ్చినట్లు చూపిస్తారు అది తప్పు ఇలాంటి తప్పు చాలా ప్రత్యర్థాలు సినిమాలు